హాయ్ అండి, మన అమలుగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి కోళ్ళ సంబరం చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండి మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం. ఎరుబండి వారి వీరభద్ర సంబరం వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ షేర్ చేయడం అయితే జరిగింది. మీరు ఆ వీడియో కనుక చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో వీరభద్రుడు సంబరం లింక్, సో అదైతే మీరు తప్పకుండా చూడండి. అలాగే లాస్ట్ ఇయర్ కూడా మన ఎరుబండి వారి వీరభద్రుడు సంబరం అయితే మన ఛానల్లో షేర్ చేయడం అయితే జరిగింది. సో ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్లు అయితే ఇస్తాను. సో మీరైతే తప్పకుండా చూడండి. అలాగే ఈ సంవత్సరం కూడా మన వీరభద్రుడి సంబరం చాలా చాలా బాగా జరిగింది. ఈ సంబరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ వీరగణకంప తల్లి ఆ వీరభద్రుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాం. యానంలో వెలిసి ఉన్న మాలిక్షమ్మ తల్లి అమ్మవారి గుడి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కోళ్ళ సంబరం ఇక్కడ స్టార్ట్ చేసి, సో మన ఇంటి వరకు కూడా మళ్ళీ వచ్చి అక్కడైతే మనం స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ కోళ్ళ సంబరం చేసే గురువు గారి పేరు వీరబాబు గారు. సో ఆయనైతే మనకి కోళ్ళ సంబరం చాలా చాలా బాగా చేస్తారు. మీకు ఎప్పుడైనా ఈ సంబరం చేయించుకోవాలని అనుకునేవారు ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ అయితే ఇస్తాను మీకు. సో ఆయనకైతే మీరు డైరెక్ట్గా అయితే కాల్ చేయొచ్చు. సో అలాగే మన స్క్రీన్ పైన కూడా ఆ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి సంబరం చేయించుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆయనకైతే డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు ఏదైనా సరే మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు మన అమ్మవారి కోళ్ళ సంబరం అయితే చూద్దాం. Thank you.
Thank you.
Thank you.
గంగడ పడ్డారమ్మా, గంగడ పడ్డినప్పుడు అంటే చేతిలో గంగడ పడ్డామా ఐడియా. మా గురువు గారు గంగడ పడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా పైకి లేచి గోవింద 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 నామ చేసుకోవాలమ్మా. గోవింద Thank you.
నీకు తల్లిరా వాయా వర్తాలు చెప్తావా, నేను నీకు చెప్తాను బ్రహ్మదేవాలు ఆ వాసి చెప్తమ్మా బ్రహ్మదేవ పుట్టినకు పుట్టిందో బ్రహ్మదేవుడు దర్శనం చేస్తే చక్కగా బ్రహ్మదేవుడు భక్షణ అయిపోతే వెయ్యికుంట పట్టాలి పట్టాలి ఉన్నారు వాదిష్ఠంటే అవతారాల పురుషుడు ఏ అవతారాలు ఇచ్చినా కూడా వేదాలు కూడా వస్తాయి. అటువంటి మహానుభావుడు ఇదేంటి నా కన్నా తల్లి వారి చెత్తమనాన్ని కామాచేర్చమన్నాడు అని అనుకోండి. బ్రహ్మ పట్టాలంటే బ్రహ్మదేవుడు చేశాడన్నారు. బ్రహ్మదేవుడు అపమార్చింది నా తల్లికే గాంధీని కనబడితే నన్ను కామాచేర్చమంటారు. ఆల్ టు మొత్తం నన్ను మించిన వాడా
మీ తోటి వాళ్ళలో నువ్వు చీరలు కాడ సినిమాలు కాడ కూర్చుంటే మీ భర్త ముద్ద ఎవరు పెడతారు? అయ్యో మేతకరం ఉంటుంది కదండి, ఇప్పుడే కదా కొనిపోయినా. అయ్యో అటు ఇటు తిరగదే, నువ్వు తిరడా కూతురడా పడిపోతా భయపడాలి, పోయి కాడ కూర్చుని పోయి మెట్టడానికి మా రోగం. అటు ఇటు తిరిగితే కోతులో నూతులో పడతారా? పోయి కాడంటే అయ్యో తల్లామతి చెప్పమంటారా సినిమాదవా? అయ్యో నాకు సిగ్గండి, సినిమాదవా? అయ్యో తల్లామతి నాదేనండి? అవునండి. అయ్యో మంచి వయసులో ఉన్నారు కదా సినిమాదవా? మీకు తెలుస్తాయండి, నాకే తెలుస్తాయి. ఈ ముద్ర రూపాయలు తప్ప ఈ పాలు లేవా? అయ్యో నా తలయ్యి పోయింది. జాగ్రత్త.
చెల్లెళ్ళు చొక్కన బ్యాటరీ కడతామంటే కట్టేరు కాదు మురుగుంటుందండి మురుగుంటలో కాబడతాయి కావాలండి పది దాడి కూడా ఉంటాయి కదండి అడగల బళ్ళు ఉన్నాయనుకో లొంగోళ్ళు వచ్చేది ఏంటది లైట్ ఉంటది పనికి లొంగోళ్ళు వచ్చేది ఏంటి ఏంటి ఎత్తకర్ర ఏంటది
Thank you.
నొక్కెత్తుకోము. పొంగి పొరుడుతున్న అవి పెట్టలేదు హాజరాలా నా తిరగ దగ్గర రావట్లేదు హాజరాలా నాకు ఈ మీలోడు పడితే రాజరా నేను ఎంత వచ్చరికా వచ్చే రాజరా నువ్వు ఏదో వాడదామని మంటలు దాకున్నావు దాచరాలా గృహం గురించి అడదామనుకున్నావు ఏదో దాచరాలా చెప్పలేదు అడగలేదా నాకు తెలియదు అనుకున్నావు ఏదో దాచరాలా నేనున్నాను కాదు ఏదో దాచరాలా నా చెల్లెలు దాటుంది దాచరా నీకు వెనక ముందు కాదు ఏదో దాచరాలా నీకు అయిపోతుంది ఏదో దాచరాలా కానీ అప్పటికి ఏదో దాచరాలా కావాలి అచ్చరప
చెరప్ప. అమ్మవారి పాదాలు కలిగేవారు, అమ్మవారి బొట్టు పెట్టి అమ్మవారికి అమ్మవారితో బొట్టు పెట్టుకునేవారు, అమ్మవారికి పాదాలు కడిగి అమ్మవారికి సేరా జాకెట్లు పుట్టింటి ఆడపడుచు కాబట్టి పసుపు కుంకుమ ఇచ్చేవారు. ఏ సమయం అమ్మా అమ్మా తల్లి నీ చిన్న తల్లి అమ్మా తల్లి గారు కంటికే రాకూడదు కాదు అందుకే ఎందుకు ఎలా తీసుకునిమ్మా తల్లి గారు కన్నా అది కాని తల్లి అది వేరు మంగా అదే కళ్యాణమా అన్నక్కయ్యా.
తమ్ముడు శ్రీనివాస అరే మంగాదేమంటే తమ్ముడు శ్రీనివాస నా పెద్దవాడ కొండలో రాతి మెట్లు ఏం చేసుకుంటావా తమ్ముడు రాతి మెట్లు నేనేం చేసుకుంటాను అక్కయ్యా అంటే నా కొండ బొచ్చులు బొత్తులు నీ కొండకు వస్తారు కదా నా బొత్తులు నీ కొండ ఎక్కడెత్తావో ఎక్కడ ఇవ్వండి రాతి మెట్లు అడుగుతారు అక్కయ్యా తమ్ముడు శ్రీనివాస నీకు పై మెట్లు కావాలంటే కోరుకోరా తమ్ముడు పై మెట్లు ఇస్తే పైనుంచి కింద దిగి నీవు కింద మెట్లు కోరుకుంటే తమ్ముడు వెంకటరమణ కింద మెట్లు కోరుకున్నావు కదా కింద పోరాంటావు నాకు మెట్లు పక్కన మెట్లు కావాలక్కయ్యా తమ్ముడు శ్రీనివాస తప్పదేంట్రా తమ్ముడు ఇస్తారా నా పెళ్లి కాలం